హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంబీ గేమర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి సో మనం సెన్సిటివిటీ కోసం అయితే ఫుల్గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం గైస్. సో మనం సెన్సిటివిటీ అనేది 100లోనే పెట్టుకోవాలా, సో 100లో పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది, సో 50లో పెట్టుకుంటే కొట్టలేమా, అలాగే 0లో పెట్టుకుంటే హెడ్సెట్స్ పడవా అనేది అయితే ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం గైస్. సో నేనైతే అర్థమయ్యే విధంగా సో మన మొబైల్కి ఎంత సెన్సిటివిటీ సరిపోద్దో, బెస్ట్ సెన్సిటివిటీ ఏదో తెలుసుకునే విధంగా అయితే ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇంక ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. లెట్స్ వాచ్ ఇట్. సో ఓకే గైస్, నేను ఫస్ట్ అయితే మన సెన్సిటివిటీ పూర్తిగా ఒక 0లో పెట్టి అయితే ట్రై చేస్తున్నాను గైస్. సో మీరు చూడొచ్చు నేను జనరల్ అండ్ రెడ్ డాట్ అయితే 0 అయితే చేస్తాను గైస్. సో 0 చేసిన తర్వాత సో నా స్క్రీన్ ట్యాప్స్ మీరు అయితే గమనించవచ్చు. సో చాలా స్లోగా అంటే స్లోగా స్క్రీన్ మూవ్ అవుతుంది గైస్. అస్సలు అయితే మూవ్ చేయలేకపోతున్నాను గైస్ స్క్రీన్ అయినా. సో అస్సలు ఏం అర్థం కావట్లేదు గైస్. సో అందుకని సో 0లో అయితే పెట్టుకోవద్దు గైస్. సో మీరు సెన్సిటివిటీ అలాగే 100లో పెట్టుకోవాలంటే 100లో కూడా పెట్టుకోవసం లేదు. సో మన మొబైల్కి సంబంధించి ఒక బెస్ట్ సెన్సిటివిటీ అయితే ఉంటుంది గైస్. సో దాన్ని మనం ఎలా కనుక్కోవాలి, సో థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా ఉపయోగించాలంటే ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి గైస్ అంటే సో ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయక్కర్లేదు గైస్. సో మీరు అన్నీ 100లో పెట్టుకోమని ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్తారు. సో నేనైతే అలాగైతే చెప్పాను గైస్. సో ఎందుకంటే సో అన్ని 100లో పెట్టుకుంటే మీరు కొట్టే ట్యాప్స్ గాల్లో అయితే కలిసిపోతాయి. కొన్నిసార్లు అయితే ఎనిమికి తగలదు, మన ఏమనేది ఎటు వెళ్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం అయితే ఈజీగా అంటే ఈజీగా అయితే సాల్వ్ చేసుకోవచ్చు గైస్. సో అది ఎలాగనేది నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి బెస్ట్ టిప్ అయితే నేను ఇప్పుడైతే చెప్పబోతున్నాను గైస్. సో మీరు ఇంకా ఈ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో ఇంకా నేనైతే ఇంక ఎటువంటి లేట్ చేయకుండా టిప్ అయితే చెప్తున్నాను గైస్. సో ఏం లేదు గైస్. సో మీరైతే ఫస్ట్ సెట్టింగ్స్ని అయితే రీసెట్ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ జనరల్ వచ్చేసరికి సో డైరెక్ట్గా ఒక 85 అయితే పెట్టేసుకోండి గైస్. సో నెక్స్ట్ రెడ్ డాట్ వచ్చేసరికి డైరెక్ట్గా 90 అయితే పెట్టుకోండి గైస్. సో 90 పెట్టుకున్న తర్వాత సో మీరు ఒకసారి ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు ప్రాక్టీస్ అయితే చేయండి గైస్. సో ఎలా పడుతుంది, సో అందుకే మీకు పడినట్లు అనిపిస్తే సో గైస్ ఒక 2% అయితే ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి గైస్. సో ఇప్పుడు 85 అయితే జనరల్ 85 పెట్టారు కదా గైస్. సో 85 నుంచి 87 చేయండి. సో ఇక రెడ్ డాట్ వచ్చేసరికి 90 పెట్టారు కదా గైస్, 90 నుంచి 92 అయితే చేయండి. అలా పెంచుకుంటూ వెళ్ళండి గైస్. సో అప్పుడు కూడా పడకపోతే ఇంకో 2 అయితే పెంచుకుంటూ వెళ్ళండి. సో అప్పుడు ఏదో ఒక సెన్సిటివిటీ దగ్గర మీకు బెస్ట్ అంటే బెస్ట్గా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది గైస్. సో మీరు అదే మీ ఒరిజినల్ సెన్సిటివిటీ గైస్. సో ఆ సెన్సిటివిటీని అయితే మెయింటైన్ చేయండి గైస్. అప్పుడు మీరు క్లియర్గా అంటే క్లియర్గా అయితే కొట్టగలరు. సో ఇంతే గైస్, పెద్ద ట్రిక్ ఏం కాదు. సో మీరైతే ట్రిక్ వచ్చేసరికి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఏం తెలియదు గైస్, మీ సెన్సిటివిటీని అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సో ఏదో ఒక దగ్గర అయితే మీకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అయితే సెట్ అవుతుంది గైస్. సో ఇదే గైస్ ట్రిక్ వచ్చేసరికి. సో ఈ వీడియో అయితే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్ ఎటువంటి లైక్ చేయకండి, వీడియోకి అయితే ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి గైస్. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే అలా పెట్టుకోండి గైస్. సో ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.